हेलो फ्रेंड्स इवाल नेनु एकड़ुन्नानो तेलुसा अंड इवाल वीडियो कूडा एंटो तेलुसा गेस्ट चेयगलरा ఆర్కిడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానండి నేను అనలిండో రాయ్ గారి ఇంట్లో ఉన్నాను ఆయన కలెక్షన్ అన్నమాట ఇది సో ఇవాల మనం ఆర్కిడ్స్ గురించి తెలుసుకుని వాటి మెయింటెనెన్స్ గాని లేకపోతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఆయన అడిగారు ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మై గార్ ఓకే గురించి నమస్తే ఐ యామ్ అనలిండో రాయ్ ఫ్రమ్ విశాఖపట్నం ओके राय गारु मनम कैटगराइज चेयालंटे एलागा चेयोच्चु ऑर्किड्स नी लाइक हाउ बेसिकली ऑर्किड्स एंटंटे हाइब्रिड ऑर्किड्स उंटाई एंड स्पीशीज उंटाई सो स्पीशीज दग्गरिकि वच्चिनप्पटिकि इंचुमिंचु मोत्तं प्रपंचंलो 30,000 रकालु सो राइट फ्रम द बॉटम आफ् हिमालयस टू हॉट क्लैमेटिक कंडीशन्स लो कूडा పెరిగిన స్పీషీస్ ఉన్నాయి అలాగే ఏంటంటే హైబ్రిడ్ మాత్రం బోల్డ్ ఉన్నాయి సో ఈ హైబ్రిడ్ వెరైటీస్ లో మీకు కటిలియా మళ్ళీ డెండ్రోబియమ్స్ ఇలాంటివి వస్తాయి ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ పేర్లు మళ్ళీ స్పీషీస్ లో కూడా కామన్ ఉంటుంది సో స్పీషీస్ ని తీసుకొని రకరకాల హైబ్రిడ్స్ చేయడం జరుగుతుందన్నమాట సో యాజ్ ఎ బిగినర్ డెండ్రోబియం పెంచడం అనేది వెరీ వెరీ ఈజీ ఓకే సో జీరో నాలెడ్జ్ వాళ్ళకి గోవిడ్ డెండ్రోబియం yes ఇవి అండి డెండ్రోబియం ఇవి డెండ్రోబియం ఓకే డెండ్రోబియం చూడండి డెండ్రోబియం ఏంటంటే మీకు ఇలా కాడలగా ఒకొక్కటి ఒకటి వస్తుందన్నమాట ఓకే నో యా దీస్ ఆర్ లైక్ యు కెన్ కాల్ దెం యాస్ బ్రాంచెస్ ఓకే సో ఇప్పుడు ఫ్లవర్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రీసెంట్ గా ఫ్లవర్ ఇచ్చిన మొక్క సో ఇలాగా మధ్య నుంచి స్పైక్ వస్తుంది స్పైక్ వచ్చింది సో ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఇంచుమించు మీకు ఒక్కసారి స్పైక్ వచ్చింది అనుకోండి ఒక్కొక్క ఫ్లవర్ పూస్తుండగా ఇంకొక ఫ్లవర్ రాలిపోతూ ఉంటుంది సో యు కెన్ ఎక్స్పెక్ట్ ద ఫ్లవరింగ్ టు కంటిన్యూ ఫర్ మోర్ దెన్ 1 మంత్ నెల రోజులు ఫ్లవర్స్ ఉంటాయి సాయిల్ లెస్ గ్రోయింగ్ అని చెప్పొచ్చండి మన సో మీకు కనపడని చూడండి బొగ్గు ఓన్లీ బొగ్గులో పెంచుతున్నాను అలాగే ఇందులో కొంచెం మీరు బ్రిక్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు కవర్ పీచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇదే డెండ్రోబియం ఇంకా విధంగా కూడా మీకు కేరళ ప్రాంతంకి వెళ్ళారు అనుకోండి మీకు ఈ విధంగా కూడా పెంచుతారు ఓకే తాడ్లు అవును ఇక్కడ కబర్ తాడుతో కట్టేసి జస్ట్ ఒక కర్రకి ఫిక్స్ చేస్తాం అనుకోండి ఇలా కూడా పెరుగుతుంది ఓకే ఇది డెండ్రోబియం ఇట్స్ ఈజీ అన్నమాట కాబట్టి ఏ ఆర్కిడ్ పెంచినా సరే యు హావ్ టు హావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ పేషెన్స్ ఎందుకంటే ఓవర్ నైట్ నాకు ఫ్లవర్ కావాలంటే అవదు ఒక చిన్న మొక్క నుంచి ఫ్లవర్ ఫ్లవరింగ్ స్టేజ్ కి రావాలంటే అట్లీస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు వెయిట్ చేయాలన్నమాట ఓకే నా చిన్నగా చాలా చిన్న పాట్స్ లోనే అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇవేంటండి ఇవి టొలుమినా అండి ఓకే టొలుమినా ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి స్పైక్ చాలా అందంగా ఉంటది సేమ్ అండి ఆ స్పైక్ ఇప్పుడు ఏ ఆర్కిడ్ అన్న మేడం స్పైక్ వస్తుందన్నమాట స్పైక్ నుంచి ఫ్లవరింగ్ వస్తుంది ఓకే ఇది మీరు చూస్తుంది ఇది నార్త్ ఈస్ట్ లో సిక్కిం లో ఎక్కువ దొరుకుతది దీని పేరు ఆన్సెప్ 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 ఓకే సో చాలా అందంగా ఉంటది yellow కలర్ చిన్న చిన్న ఫ్లవర్ హా చాలా చిన్నగా ఉంది ఇది కూడా ఆర్కిడ్ అండి అవునండి ఇది కూడా ఆర్కిడ్ అండి ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది నేటివ్ స్పీషీస్ ఓకే సో ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాస్ వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆర్కిడ్ స్పీషీస్ ఇన్ ది వరల్డ్ ఓకే దెన్ పేరు దీనికి రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది చాలా పెద్ద స్పైక్ వస్తుంది అండ్ అక్కడ మీరు చూస్తుంది అది కూడా పెద్ద వెరైటీ అది ముఖారా ప్లాస్ ఏ కలర్ ఉంటాయి అవి ఫ్లవర్స్ అది రకరకాల కలర్ అది హైబ్రిడ్ అండి ఓకే ఆ తర్వాత మీరు చూస్తుంది ఇవి ఏంటంటే ఏరిడ్స్ మల్టీఫ్లోరా స్పీషీస్ ఇవి మీకు జంగిల్స్ లో అడవిలో దొరుకుతుంది ఎక్కువ ఓకే మన అరకు ఇవన్నీ ఏరియాస్ లో కూడా ఆంధ్రలో కూడా కనపడుతుంటాయి దొరుకుతాయి నల్లమల్ల ఫారెస్ట్ ఓకే దొరుకుతాయి అన్నమాట అసలు వీటి హాబిటేట్ ఏంటి చెప్పండి ఎగ్జాక్ట్లీ లైక్ ఇన్ యువర్ వర్డ్స్ యాక్చువల్ గా ఏంటంటే ఇవి ఎపిఫైట్స్ అండి ఓకే సో వీటికి మీరు మీకు ఇందాక డెండ్రోబియం చెప్పాను దానికి పాటింగ్ మిక్స్ కనపడింది ఇక ఏవి పాటింగ్ మిక్స్ ఉండదు అవును సో ఇట్ అబ్సార్బ్స్ ద ఫుడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఎయిర్ లో సో దీస్ ఆర్ ఎపిఫైట్స్ సాధారణంగా మీరు ఏంటంటే ఒక మామిడి చెట్టు లేకపోతే ఒక నీమ్ చెట్టుకి తగిలించారు అనుకోండి అది అలా అంటిపోయి అందులో నుంచి ఫుడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు లేదు ఇలా వదిలేసినా ప్రాబ్లం లేదు ఇక్కడ మీకు కనపడింది ఏంటంటే ఇది ఓన్సిడియం అండి
దీనికి ఫ్లవరింగ్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న అందమైన చిన్న పిల్లలాగా ఉంటారు అన్నమాట. ఆ ఫ్లవర్ ఈ ఫ్లవర్స్ని డ్యాన్సింగ్ డాల్స్ కూడా అంటారు. చిన్న పాప ఏదో ఫ్రాక్ వేసుకుని డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది అన్నమాట ఒన్సిడియం. అండ్ ఇదేమో కటీలియా. మీకు ఇక్కడ కనపడింది ఏంటంటే మాక్సిమం ఇవన్నీ ఏంటంటే కటీలియా సీడ్లింగ్స్. ఇది పెద్దది. ఈ ఫ్లవర్ ఏమో ఈ విధంగా వస్తుంది. దీనికి ఏంటంటే ఫ్లవర్ సాధారణంగా 2 నుంచి 5 మధ్యలో ఉంటుంది. సో ఈ ఫ్లవర్స్ మాత్రం ఎక్కువ రోజు ఉండవు. మీకు 1 వీక్ లోపు ఫ్లవర్ పోతాయి అన్నమాట. ఇవన్నీ మీరు చూస్తుంది కటీలియా అండి. కటీలియాకి ఏంటంటే కావాల్సిన కండిషన్స్ ఏంటంటే సేమ్ డెండ్రోబియం లాగే చార్కోల్ లేదు బ్రిక్స్, కొద్దిగా కోకో పీచ్ చాలు. ఎక్కువ వాటరింగ్ ఉండకూడదు అండి. కటీలియా ఏంటంటే ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ లిటిల్ బిట్ హాట్ కండిషన్ అన్లైక్ అదర్. సో అసలు దీనికి వాటరింగ్ అసలు ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి? వాటరింగ్ అనేది అండి, వాటరింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం చెప్పలేము. అంటే మీరు ఏ పర్టికులర్ ఏరియాలో పెట్టుకున్నారు, ఎలాంటి కండిషన్లో మీరు పెంచుకుంటున్నారు దాన్ని బట్టి ఉంటుంది. సో జస్ట్ బుకిష్ నాలెడ్జ్ ప్రకారంగా వెళ్ళాలంటే వింటర్లో ఏంటంటే ఒక 4-5 డేస్కి మన వైజాగ్ క్లైమేట్కి 4-5 డేస్కి ఒకసారి తడిపిస్తే చాలు. జస్ట్ స్ప్రింక్లింగ్ అంతే అంతే అంతే. జస్ట్ స్ప్రే చేస్తే చాలు. స్ప్రే చేస్తే చాలు. అదే సమ్మర్లో 2x యూ హ్యావ్ టు వెట్ ఇట్. సో మామూలుగా ఏంటంటే ఎవ్రీడే ఇట్ ఈస్ బెటర్ టు జస్ట్ స్ప్రే. ఒక్కసారి మామూలుగా స్ప్రే చేశారనుకోండి ప్రాబ్లం లేదు, మిస్ చేసుకుంటే చాలు. అండ్ రూటింగ్ అంటే ఇప్పుడు పాటింగ్ మిక్స్ దగ్గరికి వచ్చినప్పటికీ వారంకి ఒకసారి తడిపితే చాలు. బట్ వింటర్లో యాక్చువల్గా స్పీషీస్ ఉన్నాయనుకోండి, స్పీషీస్ మాత్రం ఇలాంటి స్పీషీస్ ఉన్నాయనుకోండి, స్పీషీస్ వింటర్లో అసలు ముట్టుకోకూడదు. మీకు ఫిబ్రవరి మార్చ్లో ఫ్లవరింగ్ కావాలంటే స్పీషీస్ వింటర్లో మాత్రం ముట్టుకోకూడదు. డ్రై చేసినట్టు అలా అలా ఉండిపోవాలి, ఎందుకంటే దే గోయింగ్ టు డోర్మెన్సీ. ఓకే, వాట్ ఈస్ ద డోర్మెంట్ పీరియడ్? వింటర్. బట్ దిస్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ స్పీషీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హైబ్రిడ్స్. హైబ్రిడ్స్ ఏంటంటే అలా కంటిన్యూగా గ్రో అవుతూనే ఉంటుంది. బట్ బేసికలీ ఆర్కిడ్స్ లవ్ హై టెంపరేచర్, హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలి, వాటరింగ్ తక్కువ ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ హైబ్రిడ్ వెరైటీస్కి ఏంటంటే మనం కెమికల్స్ కూడా ఫీడ్ చేయాలి. చేయాలి. ఇఫ్ నాట్ కెమికల్స్ ఆర్గానిక్ అయినా ప్రాబ్లం లేదు, బట్ యూ హ్యావ్ టు ఫీడ్ సంథింగ్. ఎందుకంటే మీరు బేసికలీ మీరు కనపడుతున్నాయి అన్నమాట, ఇక్కడ బొగ్గులు ఏవి ఉండవు. సో దీనికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఇప్పుడు ఇది స్పీషీస్ అనుకోండి, అప్పుడు ఏంటంటే ఎయిర్ నుంచి లాగుతుంది. ఇది హైబ్రిడ్ కదండి, కాబట్టి ఏంటంటే మనం ఎన్పీకే 19:19:19 రేషియో బాగుంటుంది. ఎన్పీకే 19:19:19 రేషియో లేదంటే పంచగవ్యం అంటారు కదా, సో అదైనా స్ప్రే చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఆర్గానిక్. బట్ ఏదైనా సరే బూస్టింగ్ మాత్రం ఎవ్రీ 5 డేస్కి ఒకసారి, లేకపోతే మాత్రం ఫ్లవరింగ్ రావడం కష్టం. ఓకే, వీటిని కూడా మనం ఫర్టిలైజ్ చేయాలి. చేయాలి. మస్ట్ ఇంకా ప్రొపగేట్ చేయాలంటే ఏంటండి ప్రాసెస్? ప్రొపగేషన్ బేసికలీ మీకు ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కటీలియా ఉంది అనుకోండి, ఇప్పుడు మనకి బయట దొరికే ఇవి దొరుకుతుందా? దొరుకుతుంది. ఓకే, దొరుకుతుంది. దిస్ ఇస్ హైబ్రిడ్. హైబ్రిడ్. ఇప్పుడు కటీలియా ఉంది అనుకోండి, మీకు ఇక్కడ చూడండి రూట్ ఫార్మేషన్ ఉంది. సో ఈ పార్ట్ మీరు కట్ చేసి అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 కాళ్ళు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఇలా కట్ చేశారు అనుకోండి, కట్ చేసి ఏంటంటే బొగ్గు చార్కోల్లో పాతిస్తారు అనుకోండి, అలాగా ముందు ఏంటంటే వాటరింగ్ ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ వేయాలి. వేస్తే దానికి అదే సెట్ అయిపోద్దండి. ఒక్కసారి సెట్ అయింది అనుకోండి, మీకు పక్క నుంచి మీకు యంగ్ స్టెమ్స్ కనిపిస్తాయి. చూడండి ఇది ఉంది కదండి, న్యూ స్టెమ్స్. సో ఇలాగా వస్తుంది. మనం వేసింది పక్క నుంచి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ చిన్నది అగైన్ ది బ్లూమింగ్ స్టేజ్ కి రావాలంటే ఇయర్ వెయిట్ చేయాలా? మోర్ దెన్ ఇయర్ అవ్వచ్చు. ఓకే, కటీలియా మీకు అంత తొందరగా గ్రో అవ్వదండి. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ కట్టింగ్స్ తోనే ప్రొపగేషన్? కటింగ్స్ తోనే ప్రొపగేషన్. ఈవెన్ టిష్యూ కల్చర్ కూడా చేస్తారు. చేస్తారు. డెండ్రోబియం ప్రొపగేషన్ దగ్గరికి వచ్చినప్పటికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ ప్రొపగేషన్. సో ఆల్రెడీ రూట్స్తో ఉంది, రూట్స్తో పాతే వచ్చు, బట్ ఇవి అన్నీ కొద్దిగా వీక్ స్టెమ్స్ అన్నమాట. సో వీక్ స్టెమ్స్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేసానంటే కబర్ పీచ్ పెట్టేసి అవి అన్నీ తడిపిస్తాను అన్నమాట. సో వితిన్ 1 మంత్ 1.5 మంత్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ స్మాల్ ఎస్. ఇప్పుడు ఇలాగా రూట్స్ ఉన్న వాటిని మీరు సెపరేట్ చేస్తారా? నాట్ నెసెసరీ. కొన్నిసారి రూట్స్ లేకపోయినా సరే వచ్చేస్తుంది అండి. ఇవేంటండి?
అండ్ పేర్లు కూడా రాశారు మీరు. ఇది ఫెలినోప్సిస్ అండి. ఓకే, ఫెలినోప్సిస్ ఇంట్లో ఇందులో మళ్ళీ కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఆ ఫెలినోప్సిస్ లో మరి డోరిటస్ అంటారు, ఆ తర్వాత మోత్ ఆర్కిడ్స్ కూడా అంటారు. దీస్ ఆర్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆర్కిడ్స్ లో. అండ్ ఇవి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మీకు కంపల్సరీగా ఫ్లవరింగ్ వస్తుందండి. ఇప్పుడు మీరు చూసుకున్నది ఏంటంటే ఇవి సీడ్లింగ్స్. ఈ సీడ్లింగ్స్ ని నేను పెద్ద చేస్తున్నాను. ఇవి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. 6-7 మంత్స్ లో ఫ్లవరింగ్ స్పైక్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు మీ దగ్గర ఉన్న కలెక్ట్ చేశారు లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించారు? లేదు, ఈ సీడ్లింగ్స్ నేను బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను. తెప్పించి ఏంటంటే ఇప్పుడు పైన మీకు కనపడింది ఏంటంటే ఇది స్ఫాగ్నమ్ మాస్. అవును, ఈ స్ఫాగ్నమ్ మాస్ మీరు తీసారనుకోండి మీకు కోకోపీట్ కనిపిస్తాయి. సో ఈ కండిషన్లో చాలా జాగ్రత్తగా ఇవి పెంచడం చాలా కష్టం అండి. సీడ్లింగ్స్ ఫెల్లోస్ సీడ్లింగ్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అనమాట. సో 50% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఉంటుంది. మన జాగ్రత్త ఏంటంటే మిస్ట్ చేసుకోవాలన్నమాట రోజు ఈ రూట్స్ని. ఎస్, సో అప్పుడు మీకు ఏటవుతుందంటే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసారనుకోండి, చూడండి కొత్త రూట్స్ ఫామ్ అయింది. సో కొత్త రూట్స్ ఫామ్ అయిందంటే ఇట్ ఈస్ సెట్. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 5-6 మంత్స్లో ప్లాంట్ ఎదుగుతుంది అన్నమాట. అప్పుడు పక్క నుంచి స్పైక్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ మాత్రం మీకు ఈవెన్ 6 మంత్స్ వరకు ఉంటుంది. అందుకే ఏంటంటే అందరి చాయిస్ ఇదే. ఇప్పుడు డెండ్రోబియంను ఈ ఫెలినోప్సిస్ కటింగ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా చాలా ఇది ఉంది. కాస్ట్ అది ఎలా ఉంటుందండి? లైక్ కాస్ట్ అనేది అండి, యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, ఇప్పుడు బిగినర్స్కి డెండ్రోబియం, ఈ డెండ్రోబియం మాత్రం చీప్ అండ్ బెస్ట్. ఫ్లవరింగ్ డెండ్రోబియమ్స్ మనకి ఒక్కొక్క మొక్క అరౌండ్ 250-300 లోపు దొరుకుతుంది. అండ్ అక్కడ నుంచి సైజ్ బట్టి షేప్ బట్టి అండ్ కొత్తగా ఏదైనా మార్కెట్లో వచ్చింది అనుకోండి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బట్ కెటీలియా మాత్రం మీకు ఇలాంటి మొక్క కావాలంటే ఎనీథింగ్ అరౌండ్ 1500 వరకు పడుతుందండి. 1500-2000 వరకు పడుతుంది. ఇది ఇంచుమించి ఒక 4 ఇయర్స్ ఓల్డ్ అండి. మీకు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఫ్లవర్ స్పైక్స్ అన్నమాట. ఇది మొన్న పూసింది. సో ఇలాంటి మల్టిపుల్ ఫ్లవర్ స్పైక్స్ ఉన్న మొక్క కావాలనుకోండి 1500-2000. ఓకే, ఇప్పుడు మా వాళ్ళకి మేము ఫస్ట్ టైం కొనుక్కోవాలంటే ఎలాగా ఏం కొనుక్కోవాలి అండ్ వాటికి అవసరమైన ప్రాపర్ కండిషన్స్ లైక్ అంటే టెంపరేచర్ కానీ వాటికి అవసరమైన ఎయిర్ వాటరింగ్ సాయిల్ చెప్పారు అండ్ ఇప్పుడు ఇండైరెక్ట్ సన్ అవసరం అనుకుంటా ఈ సెటప్ చేశారు. సో అలాంటి గ్రోయింగ్ కండిషన్స్. ఎస్, సో గ్రోయింగ్ కండిషన్స్ దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాటర్. వాటర్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఎప్పుడైనా సరే మిస్ చేయడం మంచిది, డైరెక్ట్గా వాటర్ మాత్రం వేయకండి. సమ్మర్లో 3-4 రోజులకి ఒకసారి తడపడం మంచిది, కానీ వింటర్లో మాత్రం వాటరింగ్ చాలా తగ్గించాలి. వర్షాకాలంలో అసలు అవసరం లేదు, ఎందుకంటే హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ప్లేస్ టు ప్లేస్. నెంబర్ వన్, లైట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇండైరెక్ట్ సన్లైట్ మీకు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ మాత్రం ఆర్కిడ్స్ చచ్చిపోతాయి. మోస్ట్ ఆఫ్ ద ఆర్కిడ్స్ దే కెనాట్ బియర్ డైరెక్ట్ సన్లైట్. ఫర్టిలైజేషన్ వచ్చినప్పటికీ ప్రతి 5 డేస్కి ఒకసారి ఎన్పికే 19-19-19 స్ప్రే చేస్తే దానికి బలం ఉంటుంది. ఇంకా ఏదైనా ఆర్గానిక్ కావాలంటే పంచగవ్యం అలాంటివి మీరు స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే వర్మి కాంపోస్ట్ వాటర్లో నానబెట్టేసి దాని తాలూకు ఎక్స్ట్రాక్ట్ ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసిన యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. ఆల్సో నాన్ వెజ్ వాటర్, నాన్ వెజ్ వాష్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది, ఆ వాటర్ వేసిన చాలా మంచిది. సో బేసికలీ ఏంటంటే ఇవి అన్నీ జంగ్లీ జాతి ఒక విధంగా చెప్పాలంటే. సో అందుకే ఏంటంటే ఎలాంటి కండిషన్ అయినా సర్వైవ్ అయిపోతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాటరింగ్, వాటరింగ్ అండ్ లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఆర్కిడ్ అయినా సర్వైవ్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఎక్కువ వాటరింగ్ వల్ల ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి ఫంగిసైడ్ కూడా స్ప్రే చేయడం మంచిది. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ పెస్టిసైడ్ ఫంగిసైడ్ స్ప్రేయర్లో పెట్టేసి ఒక 10-15 డేస్లో ఏదైనా జరిగినా జరగకపోయినా స్ప్రే చేసుకోవడం మంచిది. అండ్ ఆల్సో చుట్టుపక్క సరౌండింగ్ అనేది పెస్ట్ ఫ్రీ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు కొన్ని వెరైటీస్ ఉన్నాయి, మీకు వ్యాండా చూడండి, వ్యాండేషియా. సో ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి, అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీగా ఎవరైనా పెంచుకుంటారు. ఇవి స్పీషీస్ కాదు, ఇది హైబ్రిడ్. వ్యాండలు ఇది హైబ్రిడ్ స్పీషీస్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ పర్టికులర్ వెరైటీ, ఆ తర్వాత మీకు వీటిని స్టిక్ ఆర్కిడ్స్ అంటారు, వెండా అంటారు, పెన్సిల్ స్టిక్ క్యాక్టస్ లాగా కనపడుతుంది. సో ఇవి ఏంటంటే మీకు ఈజీగా
మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు రోజు ఒకసారి తడిపేస్తే అండ్ ప్రాపర్ ఫీడింగ్ ఇస్తే మీకు ఈజీగా ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు అక్కడ గోడ దగ్గర కూడా కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు చక్కగా కట్టేసి ఉంది. సో అవన్నీ ఏంటంటే ఈజీగా మీరు ఎవరైనా పెంచుకోవచ్చు అది. ఆ తర్వాత ఇది ఒక రకమైన స్పీషీస్ అండి, దీని పేరు వ్యాండా టెసలటా. సో వీటికి అసలు ఏది అవసరం లేదు, మీరు మామూలుగా కట్టేస్తే చాలు. మీకు అడిషనల్ సపోర్ట్ ఇద్దాం అనుకుంటే ఇలాంటి చెక్కకి కట్టేశారు అనుకోండి, లేదంటే ఒక చెట్టుకి కట్టేసిన ఎపిఫైటిక్ నేచర్ మాట. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఇక్కడ మీకు కనపడింది ఇవి సింబిడియం, అవి ఆర్కిడ్స్ అండి. ఇవి ఆర్కిడ్స్, ఇవి కూడా స్పీషీస్. మీరు సాయిల్ లో వేసారా? సేమ్ మీడియం. అండ్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఆక్స్టైల్ ఆర్కిడ్, ఇది అందరికి చాలా నచ్చుతుంది. చాలా పొడవుగా ఒక పింక్ కలర్. ఓకే, రూట్స్ అవి అలా స్టిక్ అయిపోయి ఉంటాయి. రూట్స్ మొక్కకి స్టిక్ అయిపోయి ఉంది. సో ఆ మొక్క నుంచి ఏంటంటే ఫుడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, సో చూసాం కదా ఆర్కిడ్స్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు షేర్ చేశారు. సో ఈ టిప్స్ అన్నీ మీకు ఆర్కిడ్స్ గ్రో చేయడంలో హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఒకవేళ మీరు ప్లాంట్స్ ఏమన్నా కావాలన్నా ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ నేను పింగ్ చేస్తాను, మీరు కాల్ చేసి అవసరమైతే తెప్పించుకోండి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు.